చూపిద్దామండి ఈమెయిల్ ద్వారా గిరీష్ రాస్తున్నారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అని అంటారు నిజమేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మనకు ఒక దేవతకు సందర్భాన్ని బట్టి వాహనాలు ఉంటాయి ఒకే వాహనము కాదు సరస్వతికి నెమలి వాహనం బ్రహ్మకు హంస వాహనం శ్రీమన్నారాయణునికి గరుత్మంతుడి వాహనం శంకరునికి వృషభం వాహనం ఇంకొకరికి కాకి వాహనం ఒకరికి వాహనం అలాగే అమ్మవారికి గుడ్లగూబ వాహనం అన్ని సందర్భాలలో కాదు గరుడ పక్షి వాహనం లక్ష్మీదేవికి గరుడపక్షి వాహనం లక్ష్మీదేవికి హంస వాహనం లక్ష్మీదేవికి మయూరం వాహనం లక్ష్మీదేవికి మహాపద్మం వాహనం ఆమె కానీ ఆమెకే కాదు ప్రతి దేవతకు తొమ్మిది రకాల వాహనాలు ఉంటాయి తొమ్మిది తొమ్మిది అంటే మనము ఎలాంటి భావనతో ఎలాంటి కామ్యంతో ఎలాంటి కోరికతో ఆరాధిస్తామో ఆ కోరిక ఏ గుణానిదో దానికి తగ్గ వాహనం వస్తుంది గోపను వాహనంగా చేసుకోవటంలో ఆంతర్యం ఏమిటంటే ఉలూకము అంటాం దాన్ని దాని ఎవరు చూడరు పగలు చూడరు రాత్రి చూడదు పగ అది మనం చూడదు దానికి దివాంధము అని పేరు గుడ్లగూపకు పగలు కనులు కనపడవు మనం చూడలేదు రాత్రి మనం దాన్ని చూడము చేతో అపచం అది ఇష్టం అంటాం ఎవరు తామసమైనటువంటి ఉగ్రమైనటువంటి కోరికలతో అమ్మ ప్రసాదాన్ని సంపాదించి ఐశ్వర్యమో సంపదుభవమో కోరుకొని ఆరాధిస్తారో అలాంటి ఉలూక వాహనం దేవీం అని మంత్రం చదివి ప్రార్థన చేస్తారు అంటే నరుగులి నలుగురి కందులలో పడని సంపద ప్రార్థన ప్రార్థనమాట మన స్వార్థం ఎంత పెరిగితే ఆమె వాహనాలు అంత మారుతాయి అందువల్ల గుడ్లగోపకు కూడా ఒక విశిష్టమైనటువంటి యోగాన్ని అందించటానికి ఆ పక్షిని కూడా అందరూ ఆదరించటానికి తల్లికి అందరు బిడ్డలు సమానమే కదా ఆమెను వాహనంగా చేసుకొని ఆ రూపంలో కొందరికి కనపడి వారి కోరికలు తీర్చి ప్రపంచంలో పనికిరాని పక్షి పనికిరాని ప్రాణంటూ ఎవరూ లేరు భగవంతుణ్ణి ఆరాధించిన వారందరూ యోగ్యుడైనటువంటి ఉత్తమ సూత్రాన్ని మనకు అందించిన తల్లి లక్ష్మీదేవి